వేంపల్లి అభివృద్ధి ప్రదాత అయిన మార్చిరెడ్డి రవికుమార్ రెడ్డితో ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగానే టీడీపీ మండల కన్వీనర్ మునిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైకాపా ఎంపీటీసీలు మణిగోపాల్ రెడ్డి, భారతి, బాబా షరీఫ్ తో పాటు పలువురు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో వైఎస్ కుటుంబంతో మునిరెడ్డి లబ్ధి పొందలేదా అంటూ వారు ప్రశ్నించారు. అనంతరం వ్యక్తిగత ఆరోపణలు చేసిన టీడీపీ మండల కన్వీనర్ మునిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వేంపల్లి ఎస్ఐ తిరుపాల్ నాయక్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ పవర్, బ్రహ్మయ్యలతో పాటు పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున వేంపల్లి తెలుగుదేశం పార్టీ మండల ఇన్ఛార్జ్ సింగారెడ్డి మునిరెడ్డి గారు వ్యక్తిగతంగా మా పార్టీకి సంబంధించిన మండల కన్వీనర్ గారైన వేంపల్లి మండల డిప్యూటీ రవికుమారుడిని వ్యక్తిగతంగా చూసుకోవడం జరిగింది. మా నాయకుడు గతంలో దివంగత ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఏటీఎంలా వాడుకున్నారని, ఆయన వెంట పెట్టుకొని అక్రమంగా సంపాదించారని నిన్నటి దినం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన రవికుమారెడ్డి అనే వ్యక్తి ఆర్థికంగా వాళ్ళ పూర్వకాలం నుంచి ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన కుటుంబం. ఎప్పుడైనా కానీ ఈ పులివెందల ప్రజలు కానీ, అనంతపురం జిల్లాకు సంబంధించిన తలుపుల మండలం కానీ, కదిలి కానీ, ఎవరైనా వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చి ఆర్థికంగా మేము ఇబ్బంది ఉన్నామయ్యా అంటే వాళ్ళని పిలిపించి పావులా వడ్డీకి ఇచ్చే గొప్ప కుటుంబం. పూర్వం నుంచి కూడా వాళ్ళు ఆర్థికంగా ఉన్న కుటుంబం. దయవుంచి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆయన చాలా అనుభవజ్ఞులు, సీనియర్ రాజకీయ నాయకులు, ఆయన కూడా ఇలా ఏమీ తెలియనట్లు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఏమంటే 1999 సంవత్సరంలో మా డిప్యూటీ రవికుమార్ రెడ్డి మా నాయకులు ఇన్ఛార్జిగా ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏజెంట్లు లేని పరిస్థితి. కానీ ఇప్పటి పరిస్థితి అంటే ఏజెంట్లు మమ్మల్ని ఏజెంట్గా పెట్టలేదని బాధపడే పరిస్థితి ఈ రోజుకు తీసుకొచ్చాడు అంటే ఏ విధంగా ప్రజలు కష్టపడ్డాడో, ఏ విధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడో, ఒక విజన్ కలిగిన ఒక మండలం మీద ఒక విజన్ కలిగిన నాయకునిగా పనిచేస్తున్నాడంటే ఆయన దగ్గర మేము కార్యకర్తలుగా ఉండడం కూడా మేము చాలా గర్వపడుతున్నాం. గతంలో ఆయనతో కలిసి పనిచేశాడు. ఆయన కేవలం ఒక మండల స్థాయి పదవి, 2005 ఒక మండల స్థాయి చిన్న పదవి కావాలని అడిగితే సమకాలికుడని కడప జిల్లాకు సంబంధించిన గ్రంథాలయ చైర్మన్ పదవి ఇప్పించిన గొప్ప మనసున్న నాయకుడు డిప్యూటీ రవికుమార్ రెడ్డి గారు, అది కూడా మర్చిపోయారంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయనకు మంచి పేరు వస్తుందని చూడలేదు, అసూయతో ఆయన వెళ్ళిపోయాడు, వెళ్ళిపోవచ్చు, దానికి ఎక్కడ బాధలేదు. కానీ మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాము, మనం మాట్లాడితే అవి సత్యానికి ఎంత దూరంగా ఉన్నాయని కూడా గ్రహించి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఏదైనా ఒకవేళ మనం ఎదుటి నాయకులు మన పై నాయకుల దగ్గర మార్పులు పొందాలనే ఉద్దేశం ఏదైనా ఉంటే వాళ్ళకు తెలియని విషయాలు ఏదైనా మాట్లాడండి. కానీ ఆయనకు అన్ని రంగాలుగా మీ నాయకుడు బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి కూడా తెలుసు. రవికుమార్ రెడ్డి అంటే ఏంది, రవికుమార్ రెడ్డి స్టెబిలిటీ అంటే ఏంది, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ వేంపల్లి మండలంలో 2004 నుంచి పోటీ నిలబడిన వ్యక్తికి సొంత ఊరైనా కూడా మెజార్టీ తెస్తానంటే ఈ రవికుమార్ రెడ్డి ఎవరు, ఈ రవికుమార్ రెడ్డి ఉండే పట్టు ఏంది అని ఆరాధించిన వ్యక్తి రవికుమార్ రెడ్డి. అది మీరు మర్చిపోయి ఈరోజు ఏదంటే అని మాట్లాడుతున్నారు, ఇది సమంజసం కాదు. ఆర్థికంగా ఆయన పగులనగా రాత్రి అనగా అప్పుడు రాజశేఖర సార్ రెడ్డి గవర్నమెంట్లో అయితేనేమి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అయితేనేమి ఎంతో విజన్తో ఈ మండలాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్న వ్యక్తి రవికుమార్ రెడ్డి. దయగుంచి మీరు మాట్లాడే ముందు ఖబర్దార్, ఆయనకు ఎప్పుడైనా సరే ఏ అవసరం వచ్చినా ఆయన వెంట ప్రజలు ఉన్నారు, దాని తర్వాత కార్యకర్తలుగా ఒక సైనికులుగా మేమున్నాము. దయచేసి ఏదైనా మాట్లాడే ముందు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియదు. ముందుటి గారు, మా ఎంపీ గారి మీద, అలాగే మా వేంపల్లి చెప్పి రవికుమార్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముందుటి గారు కూడా చెప్తున్నాను మీకు సభాముఖంగా అన్న, ముందుగా మీరు కూడా గతంలో వైఎస్ఆర్ కుటుంబం కోసం పనిచేశారు. వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలో ఎంతో లబ్ధి పొందినారు మీరు, అవన్నీ అందరికీ తెలుసు. మీరు ముందు కేవలం రవీంద్ర సరిపోలేదని చెప్పి రవికుమార్ రెడ్డి గారి మీద అన్నీ ఏంటంటే మాట్లాడుతున్నారు మీరు, ఇది చాలా తప్పన్నా. మీరు రవికుమార్ రెడ్డి గారు మీకు సరిపోలేదని చెప్పి మీరు పార్టీ వదిలిపెట్టిపోయారు బయట, కానీ మీకు వచ్చేసి వైఎస్ కుటుంబంతో వినాభావ సంబంధం ఉన్నాయి ముందు నుంచి. మీరు ఎందుకు ఒక పార్టీ కోసం
बैठक अंत केवल लब्धि कोसमें बैठक बैठक मुझे विजयवाड़ दिल्ली की डाक्टर सीट अभी अभी लब्धि का पार्टी लब्धि चलेगा लाभ अवसर लेकिन स्वार्थों राजकी केवल रविकुमार रेड्डी गारे रविकुमार रेड्डी कुटुंबं विषय रविकुमार रेड्डी कुटुंबं मुंदु नुंचि आर्थिक अंदर प्रजलकु लागाडनि डबुल लावादेवी कुटुंबं वाळ्ळदि अटुवंटि कुटुंबं मीद विचारण चेस्तारनि माट्लाडुतुन्नारु विचारण चेसि मी गवर्नमेंट वच्चेंतकन्ना इप्पुडे विचारण मा रविकुमार रेड्डी गारि मीद మా ఎంపీ గారిని ఎట్లా పోతే ఆధిపత్యం అనేది అన్యారంటారు ఎంపీ గారి గురించి మీకేం తెలుసు మీకు తెలియదు విషయం ఎంపీ గారి గురించి ఎంపీ గారు ఎంతో కష్టపడి చిన్న వయసులోనే ఎంపీ గారు అయ్యారు ఎంతో ప్రజల సేవ చేయాలని చెప్పారు అన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారు తెల్లవారు 4 గంటలకే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీరుస్తూ ఎంతో ముందుకు పోతుంటే ఎవరో అన్న మీద గుడ్డ తడుతున్నారు ఈ ఎంత మనం నువ్వు నేను నిర్ణయించేది కాదు గోర్ చట్టం తనకం చేసుకుంటూ పోతుంది మీ నాయకులాగా మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు స్టేజ్ తెచ్చుకోలేదు ప్రభుత్వం కదా స్టేజ్ ఎప్పుడు తెచ్చినాక గోవులు లాగా తిరిగి ఎప్పుడు కోర్టు పిలిచినారలా ముందే వెళ్ళి విచారణకై హాజరు చేస్తున్నాడు కోర్టు మీ నాయకులాగా స్టేజ్ తెచ్చుకొని పాలిపోయి మా ఎంపీ గారు చేత కాదు ఎంతసేపు నాడు వయసు కుటుంబము గజ్జాగా ఉంటారు వాళ్ళు చేసిన పనులు చేస్తారు వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తారు ప్రజలు గౌరవిస్తారు దయచేసి మీరు ఇటువంటి మాటలు మాట్లాడకండి మీకేదో చేత కనుక రవికుమార్ రెడ్డి మీద మీరు వ్యక్తిగతంగా మాటలు కూడా రాండి పక్కకు రాండి మేము కూడా మీ దగ్గర కోసం సవాల్ విసురుతున్నాం మేము మీరు మా లీడర్ గురించి ఒకసారి మాట్లాడుతున్నాక మేము మీ మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి మేము చెప్తున్నాం।